చంద్రబాబు కోటరికి బీటలు వారుతున్నాయా? రెండు రోజుల క్రితం టీడీపీ ముఖ్యనేత సుజనా చౌదరి పార్టీ వీడే సంకేతాలిచ్చారు. దీనిపైన పార్టీలో చర్చ సాగుతుండగానే ఇప్పుడు అదే కోటరీలో మరో ముఖ్యనేత సీఎం రమేష్ వైఖరి మీద కూడా చర్చ మొదలైంది. వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డితో సీఎం రమేష్ మధ్య సుదీర్ఘ మంతనాలు సాగాయి. ఉప్పు నిప్పులా ఉండే ఆ ఇద్దరు నేతలు ఇలా ఇంతసేపు ఆప్యాయంగా మాట్లాడుకోవడంతో ఏం జరుగుతుందనే ఉత్సుకత మొదలైంది. లోక్సభలో ఏపీ సభ్యులు ప్రమాణ చేస్తున్నారు. ఆ సమయంలో ఆ ఇద్దరు గ్యాలరీలో దాదాపు గంటన్నర సేపు మంతనాలు చేశారు. విజయసాయిరెడ్డి గ్యాలరీకి వచ్చే సమయానికి అప్పటికే అక్కడ సీఎం రమేష్ ఉన్నారు. ఆయనకు కరచరణం చేసి సాయిరెడ్డి వెళ్లి వెనుక కూర్చున్నారు. తర్వాత సాయిరెడ్డి లేచి సీఎం రమేష్ సీటు పక్కనే కూర్చున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు చాలా ఆప్యాయంగా దాదాపు గంటన్నర సేపు మంతనాలు సాగించారు. విజయసాయిరెడ్డి సీఎం రమేష్ మధ్య అంతసేపు ఏం చర్చ జరిగింది? ఇద్దరు రాజకీయ అంశాలు మాట్లాడుకున్నారా? లేక గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైన సీఎం రమేష్ పార్టీలో తనకు అంతర్గతంగా ఉన్న వ్యతిరేకులకు సంబంధించిన వ్యవహారాలపై ఉప్పందించారా అంటూ ఒక ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కోటరీలో కీలకంగా ఉండే నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లోకి వెళ్లి ఎంపీ అయ్యారు. సుజనా చౌదరి పార్టీ వీడుతున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు సీఎం రమేష్ భవిష్యత్తు నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.